ఇది యాక్చువల్లీ చాలా సీరియస్ అంశం అండి, మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకోసమంటే ఇప్పుడు దేశంలో ఒక పక్క ఒక వాతావరణం నెలకొని ఉన్నది. నిన్నగాక మొన్న అశోక యూనివర్సిటీ ప్రొఫెసరు ఈవీఎంల ట్యాంపరింగ్ ఇదివరకే జరిగింది, ఇవి అన్ని సాధారణంగా ఆయన ఎప్పుడైతే నిరూపించిండో ఆయన యూనివర్సిటీలోకి వెళ్ళి తీసేసిండ్రు. దాని మీద దేశమంతా చర్చ జరుగుతుంది, ఎందుకు ఈ ప్రొఫెసర్ని తీసేసిండ్రు, నిజంగానే ట్యాంపరింగ్ జరిగిందా, ఏమైంది అని ఒక వాతావరణం ఉన్నది. అటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పక్షానికి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో డెఫినెట్గా అనుమానాలకు తావిస్తుంది. నేనైతే చాలా సీరియస్గా ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూడాలని చెప్పి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా పార్టీ లీగల్ సెల్ తరఫున కూడా ఇవాళ వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మేము ఇవ్వబోతా ఉన్నాం. మా ఎంపీ గారు మాట్లాడినటువంటి పద్ధతిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను, ఎందుకంటే ఒక రకమైనటువంటి భయాందోళనను ప్రజల్లో రేపేటట్టుగా మరీ ముఖ్యంగా కొన్ని కమ్యూనిటీస్ని పేరుతో తీసుకొని మీరు ఓట్లు వేయకండి, మీరు ఓట్లకు రాకండి, మీరు నోటా మీద ఓటు వేయండి అని చెప్పి చాలా భయానకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసేటట్టుగా ఆయన మాట్లాడడం, ఏదో ఒక ఎవరు కోటేసినా బీజేపీకే వస్తుంది అని ఒక ట్యాంపరింగ్ జరుగుతుందనే పద్ధతిలో ఆయన మాట్లాడడం చాలా శోచనీయం. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతాను. ఎల్బీ నగర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి సేమ్ నైట్ ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే తెలిసిందో మేమందరం కూడా చాలా బాధపడ్డాం. అది పోలీస్కి ఒక రకంగా మచ్చ తెచ్చేటటువంటి వ్యవహారం. ఇది చేసినటువంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డీజీపీ గారిని కోరడం జరిగింది. అదే రోజు రాత్రి ఎవరైతే ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారో, ఒక లేడీ కానిస్టేబుల్, ఇంకొక అతను మేల్ కానిస్టేబుల్, ఇద్దరిని కూడా తక్షణమే సస్పెండ్ చేసి వారి మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, కఠినమైనటువంటి చర్యల్ని కూడా తీసుకోవడం జరిగింది. స్పందించడం అంటే పనిలో స్పందించాలి, కేవలం మాట్లాడితేనే స్పందన కాదు. మాకు ఎప్పుడైతే ఆ ఇష్యూ తెలిసిందో తక్షణమే అట్లా ఆ హేయమైన చర్యలకు పాల్పడ్డటువంటి వారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకున్నాం. ఇక ఫ్యూచర్లో రిపీట్ కాకుండా డిపార్ట్మెంట్లో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలని అంత స్ట్రింజెంట్ యాక్షన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. మా తెలంగాణ ప్రజల మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, పని చేసినాం 10 సంవత్సరాల నుంచి, అద్భుతంగా ప్రజలకు ఏది కావాలంటే అది చేస్తూ వచ్చినాం. ఏదైనా ఒక చిన్న అంశంలో చిన్న విషయంలో ఇబ్బంది ఉంటే కూడా జనరల్గా ప్రభుత్వాలు పట్టించుకో, కానీ మేము ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మా కార్యక్రమాలను కూడా మార్చుకుంటూ ప్రతి ఒక్కరిని అకామిడేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం కాబట్టి తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంటే బ్రదర్ మీకు తెలుసు, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, మళ్ళీ కూడా చెప్తున్నా, రాజకీయాల్లో స్వపక్షమైన విపక్షమైన ఎవరికైనా సంయమనం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనల్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు, మనల్ని లక్షలాది మంది చూస్తూ ఉంటారు. మనం మాట్లాడేది కింద స్థాయిలో కూడా మేము ఏది మాట్లాడినా కరెక్ట్ అనుకునే భావన కార్యకర్తల్లో నాయకుల్లో వెళ్తుంది కాబట్టి మనం బాధ్యతతో ఉండాలనేటటువంటిది పర్సనల్గా నేను నమ్మేటటువంటి సిద్ధాంతం. అందుకనే వైనంపల్లి గారు చేసినటువంటి వ్యాఖ్యలు నేను కూడా ట్విట్టర్ ద్వారా మీరు చూసినారు, ఖండించడం జరిగింది. పార్టీలో చాలామంది నాయకులు కూడా ఖండించినారు. పార్టీ పరంగా ఏం జరుగుతుంది, మైనంపల్లి గారికి ప్రకటించినటువంటి సీటీ అంశాలన్నీ కూడా పార్టీ పెద్దలంతా కూడా, పాలిట్ బ్యూరో అంతా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మహిళనా పురుషుడు అన్నది కాదు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మర్యాదగా మాట్లాడడం అన్నది కనీస కర్తవ్యం, కనీస బాధ్యత. దానికి నేను కట్టుబడి ఉన్నాను, ఇతర నాయకులు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. People like Revanth Reddy, who believe that internally they know that Congress is never going to come back to power, so they are trying to instigate people to impossible promises. Now this impossible poll promises they have already tried in the last election as well. They said we are going to do a 2 lakh loan waiver, whereas BRS said we are only going to do a 1 lakh loan waiver. Yet people and farmers of Telangana trusted BRS party and voted BRS back into power in the last election.
This election also, it is going to be the same thing, because we do not make impossible poll promises. We make and we are committed to the promises that we make. So people of Telangana have that trust on our leadership, and I believe this time also people will dismiss these impossible promises and they will vote BRS back into power. అన్ని చోట్ల కూడా కేసీఆర్ గారు గౌరవ పెద్దలు ఎప్పుడైనా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులైనా ఓడిపోయినటువంటి నాయకులైనా అందరినీ కూడా మనసులో పెట్టుకొని వీలైనన్ని అవకాశాలు చైర్మన్ కావచ్చు జెడ్పీ చైర్మన్ కావచ్చు ఎక్కడ వీలైన వాళ్ళకి అక్కడ అకామిడేట్ చేస్తూ రావడం జరిగింది సో కేసీఆర్ గారు ఒకసారి మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు అనేటటువంటి విశ్వాసం మా నాయకులందరిలో ఉంది కాబట్టి చివరి పోయినసారి మీరు చూసుంటారు స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి గారు బదులు రాజయ్య గారికి ఇస్తే ఆనాడు కడియం శ్రీహరి గారు దగ్గరుండి రాజయ్య గారిని గెలిపించుకొని రావడం జరిగింది తర్వాత కడియం శ్రీహరి గారికి పార్టీ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది సో ఆ యొక్క పద్ధతిని మా ముఖ్యమంత్రి గారు పాటించడం దాన్ని మా నాయకత్వం అంతా కూడా యాక్సెప్ట్ చేయడం అనేది మీరు చూడడం జరిగింది సో ఈసారి కూడా అలాగే ఉంటుంది ఆశించినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ ఎవరైతే గెలిచే అవకాశం ఉంటుందో పార్టీ వాళ్ళనే సూచిస్తూ వాళ్ళనే ఎన్నుకుంటుంది కాబట్టి మరి అట్లా ఎన్నిక చేయడం జరిగింది కాబట్టి మిగతా అందరినీ కూడా డెఫినెట్గా పార్టీలో మంచి పొజిషన్లో చూసుకుంటాం దానికి మేమందరం కూడా బాధ్యత వహించి అందరినీ దగ్గరగా నడిపించుకుంటాం ఖానాపూర్ అసెంబ్లీకి సంబంధించి ఉన్న అలిగేషన్స్ని పటాపంచలు చేస్తూ అభ్యర్థి గారు తన యొక్క సర్టిఫికెట్ని కూడా పబ్లిక్లో చెప్పడం జరిగింది పబ్లిక్ డాక్యుమెంట్ అది ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఎవరైనా చూసుకోవచ్చు యాజ్ ఎ పార్టీ మేము కూడా దాన్ని చూసి చెక్ చేసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు అక్కడ సెకండ్ది కేసీఆర్కి భయం అన్నటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉన్నది అసలు వింటుంటే మీరే విలేకరులను అవుతూ ఉన్నారు అందరూ రెండు చోట్ల కాదు అసలు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు తీసుకోనన్ని రిస్కులు కేసీఆర్ గారు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా బీఫామ్ వేసి ఎక్కడైనా పోటీ చేసి గెలిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసలు మహబూబ్ నగర్కి కేసీఆర్ వాస్తవానికి మెదక్కి మహబూబ్ నగర్కి అయినా మహబూబ్ నగర్ నుంచి ఆనాడు వారు గెలిచిండ్రు తర్వాత సిద్దిపేట నుంచి కరీంనగర్ ఎంపీగా గెలిచిండ్రు తర్వాత గజ్వేల్లో గెలిచిండ్రు ఇలా కమాటి వేయడం వెనుక ఒక వ్యూహం ఉంటుంది ఆ వ్యూహం అర్థం కాని వాళ్ళు 100 మాటలు మాట్లాడుకుంటారు ఆ వ్యూహం అర్థమైన వాళ్ళు ఇప్పటికే గింజుకొని వస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఎవరికి ఎక్కడ ఎట్లా చెక్ పెట్టాలో కేసీఆర్ గారికి తెలుసు భయం అనే మాట కేసీఆర్ లైఫ్లో ఇంతవరకు లేదు ఇక ముందు కూడా రాదు థ్యాంక్ యూ